అఫీషియల్గా, ఇది అనఫీషియల్ ఇన్ఫార్మల్ ఆవిష్కరణ. దీనికి ముందు మాట పుప్పాల గారు రాశారు, తర్వాత పుప్పాల గారి సహకారం మీకు అందరికీ తెలుసున్నదే. తర్వాత అభినందనము అని సూర్యనారాయణ గారు కూడా చక్కటి 4 పారాగ్రాఫ్లు రాశారు. తర్వాత విషయ సూచిక, సంక్షిప్త పద సూచి, ఇవన్నీ అత్యవసరమైన విషయాలు. శాంతి మంత్రము, ఆ తర్వాత ఇంకో ఉపనిషత్తు ఆరంభము. ఇంక చివరికి వస్తే 8 అధ్యాయాల్లో మంత్రాలన్నిటికీ ఇండెక్స్ ఉంది. ఇంకొక 5 పూర్తి అవుతుంది. ఏమిటంటే నాది తెలుగు కవిత ఒకటి ఎక్కడ వేయాలో తోచగా దీంట్లో దాచిపెట్టారు ఒక పేజీ. ఆత్మయజ్ఞము అని నేను ఎప్పుడో తెలుగులో 4 మాటలు బతికాను. అది అక్కడ ముందు పుస్తకంలో వచ్చిందే దీంట్లోకి తీసుకొచ్చాను. సో ఇది పుస్తకం, ఈ పుస్తకం నాకు మోడల్ కాపీ వచ్చింది, చూసి రేపు వస్తాయి. ఇప్పుడు మీ అందరి తరఫున ఈ పుస్తకాన్ని శ్రీ పుప్పాల గారికి నేను అందజేస్తాను. దీన్ని శంకర జయంతి నాడు ఆవిష్కరిస్తారు. 4వ తారీఖు ఆదివారం అయింది, మే 4 ఆదివారం మన కనకరాజు గారి తోటలో. ఆ సమావేశానికి అందరూ రండి. మన మధ్యలో ఈరోజు శ్రీనాథ్ అని ఒక మిత్రుడు ఉన్నాడు. ఆయన ఇంతకుముందు ఒకసారి మేము పరిచయం చేశాను. ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటారు. నేను బాగా నాకు బాగా కావాల్సిన మిత్రుడు. ఆయన నేను కాకినాడ నుంచి వచ్చేప్పటికి ఆయన వెళ్ళిపోతారు. ఆయన ఏప్రిల్ 6వ తారీఖున వెళ్తున్నారు. మీరు ఆదివారం నాడు ఏదో సమయంలో ఫోన్ చేసి, ఆదివారం కానీ లేకపోతే రేపు గీత, రేపు మీరు ఫ్రీగా ఎప్పుడు ఉంటారు?